వాహనాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడతాం అనేటువంటి వర్కౌట్ అయిందా? డెఫినెట్ గా కనబడతా ఉంది కదా, వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదా. మొన్నటి దాకా చాలా పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉండేది, రెండోది కొంత ఎక్కువ ఎస్టిమేషన్ కూడా ఉండేది వాళ్ళ పట్ల, కాంగ్రెస్ పట్ల చులకన భావం కూడా చాలా పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అంటే యూపీఏ లేలో భాగస్వాములు కానటువంటి పార్టీలు, యూపీఏకు బయట ఉన్నటువంటి పార్టీలు కొంత అందులోనూ పుల్లారావు గారు చెప్పినట్టు మాకు వాళ్లకు స్థానికంగా ఎక్కడైతే డైరెక్ట్ కాన్ఫంట్రేషన్ పొలిటికల్ అపోనెంట్ గా ఉన్నటువంటి ప్లేసులలో ఉన్నాయో అక్కడ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఢిల్లీ కానీ అదే విధంగా పుల్లారావు గారు చెప్పినట్టు పంజాబ్ లోకి పోతే మాకు ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రధానమైనటువంటి పోటీ. ఢిల్లీలోనైతే ట్రయాంగిల్ పోటీ ఉంది, బీజేపీ ఒకవైపు, మేము ఒకవైపు, ఆప్ ఒకవైపు ఉంది. పంజాబ్ లో మేము బీజేపీ ఆప్ మాత్రమే ఉంటాం, అక్కడ బీజేపీ పెద్దగా లేనటువంటి స్థితి కూడా ఉంది. బెంగాల్కు పోతే మాకు నిజంగా మేము కొంత లాస్ట్ టైము వేసినటువంటి రాజకీయ వ్యూహంలో కొన్ని దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం. దాంతో బీజేపీ మమతా మధ్యనే ప్రధానమైనటువంటి పోటీగా బైపోలార్ ఎలక్షన్ ను కన్వర్ట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయినటువంటి మాట వాస్తవం. కమ్యూనిస్టు మేము అలయన్స్ లో పోయినా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దానివల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రెండు అంశాలండి, ఒకటి ఏమో ఎన్నికల్లో ఎట్లా ఏర్పడుతుంది, ఎన్నికల్లో కూటములుగా ఏర్పడి ఎట్లా కొట్లాడతాం, ఎట్లా గెలుస్తాం అనేటటువంటిది ఒక ఎత్తుగడ అయితే, అసలు ఓవరాల్గా ఇవాళ బీజేపీ పాలన, బీజేపీ విధానాల వల్ల దేశము జల్లో జరుగుతున్నటువంటి నష్టము, దేశం రాజ్యాంగము అపరమైనటువంటి సంస్థలు, ప్రజాస్వామ్యమే ఒక సంక్షోభంలో పోతున్నటువంటి తీరు, ఒక మ్యాండేటరీ పాలిటిక్స్ తోని శత్రువులుగా చూస్తూ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి, ఉద్దేశపూర్వకంగానే సంస్థలని నిర్వీర్యమవుతున్నటువంటి స్థితి, డెమోక్రసీలోనే ప్రజాస్వామ్యమే లేకుండా పోయేటటువంటి ఒక ప్రమాదం ఏర్పడుతున్నటువంటి స్థితి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర ఒక కీలకంగా మారింది. బీజేపీ విధానాలకు భయపడి వెనక్కి ఉండడం కంటే కూడా కొట్లాడితే ఒక గౌరవప్రదమైనటువంటి కొట్లాటకు ముందుకు పోవచ్చు అనేటటువంటి ఒక ధైర్యాన్ని భారత్ జోడో యాత్ర ఇచ్చింది. నేను కూడా అందులో మొదటి నుంచి చివరి దాకా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అప్పటిదాకా మాట్లాడలేనటువంటి జర్నలిస్టులు కావచ్చు, మాట్లాడడానికి జంకే మేధావులు కావచ్చు, నర్బన్ నక్సలెట్ల పేరుతో కేసులు పెడిచి తోసేస్తున్నటువంటి క్రమంలో భయపడి సైలెంట్ గా ఉన్నటువంటి ఎన్జిఓ లాంటి సంస్థలు కావచ్చు, వ్యక్తులు శక్తులంతా కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా పార్టీలు భయపడి ఎన్నికి తగ్గుతున్నటువంటి స్థితి నుంచి కొంత ధైర్యం పుంజుకునేటటువంటి పరిస్థితి అయితే ఆ యాత్ర ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉందనేటటువంటి విషయం జనాలకు జనాల్లోకి వెళ్ళి జనాలతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరగడం మొదలైన తర్వాత దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక ధైర్యం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మొన్న పార్లమెంట్ జరిగినటువంటి తీరు, పార్లమెంట్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఉద్దేశబద్ధంగానే మొత్తం భారత్ ఇండియన్ సొసైటీ డెమోక్రటిక్ స్ట్రక్చర్ అంతా రీఆర్గనైజ్ చేసి ఒక ఫ్యూడలిస్టిక్ స్ట్రక్చర్ లో కన్వర్ట్ చేస్తున్నటువంటి తీరు ఇవాళ దేశం అంతా చూస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఐక్యం కాకుంటే భారతదేశాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగినటువంటి స్థితి లేదనేటటువంటి రియలైజేషన్ అయితే ఒకటి వచ్చింది. కాబట్టి దాని నుంచి ఒక ఐక్యంగా ముందుకు పోవడం అనేటటువంటిది అవసరం. సరే, పుల్లారావు గారు చెప్పినట్టు ఎన్నికల్లో ఎక్కడెక్కడ కాన్ఫంట్రేషన్స్ వస్తాయి, ఎట్లా వ్యవహరించాల్సి వస్తుంది, లోకల్ ఎన్నికల్లో ఎట్లా వ్యవహరించాల్సి వస్తుంది, నేషనల్ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎట్లా వ్యవహరించాల్సి వస్తుంది అనేది ఇది ఇట్ ఈస్ ప్రీ మెచ్యూర్డ్ స్టేట్మెంట్. మనం ఇప్పుడే దాని గురించి డీటెయిల్ గా మైక్రో లెవెల్లో చెప్పలేం, కానీ ఖచ్చితంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఒక బ్రాడ్ బేస్ పొలిటికల్ మూమెంట్ ఈ దేశంలో అవసరం అయిందనేటటువంటి విషయాన్ని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి. కాంగ్రెస్ చెప్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించి అందులో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎన్నికల పొత్తుగా మారుతుందా, ఎన్నికల అలయన్స్ గా మారుతుందా, మారితే ఏ స్థాయిలో మారుతుంది, ఎక్కడెక్కడ మారుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడే చెప్పడం చెప్పలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇది బీజేపీని ఓడించడానికి ఒక రాజకీయ శక్తి, ఒక రాజకీయ ఉద్యమం, ఒక ప్రజాస్వామ్య ఉద్యమం భారతదేశంలో పునాది వేయడానికి ఈ సంవత్సర కాలంలో ఉపయోగపడుతుందని మాత్రమే ఘంటాబద్ధంగా చెప్పగలను. దానికి ఇప్పటికే అందరూ వివిధ పార్టీల భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీజేపీ చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా దాన్ని ఓపెన్ గానే మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. అయితే చూద్దాం ఎవరు ఎటు పోలరైజ్ అవుతారు అనేది చూద్దాం. ఇప్పుడు గోడ మీద ఉండేటటువంటి అవకాశం లేదు, ఐదర్ ఇటు సైడా లేదా అటు సైడా అనేటటువంటి తేల్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అటున్నట్టు ఉంటాడు, ఇటు మాట్లాడుతూ ఉంటాడు, దాని విషయం ఏదో తేల్చే పరిస్థితి వస్తుంది.
నిన్నటిదాకా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చాలా కాలం సపోర్ట్ చేసింది, కానీ గత సంవత్సర కాలం నుంచి ఓపెన్ గా బీజేపీ విధానాలని అపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈ ట్రెండ్ కొంత మారినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఒరిస్సా నితీష్ పట్నాయక్ గారు ఎట్లా ఉందో ఆయన విధానం కూడా పూర్తిగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి రేపు తెలుస్తుంది మనం. కాబట్టి ఇవన్నీ కూడా కాలం స్టెప్ బై స్టెప్ టైం దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక ప్రయత్నాల్లో భాగంగా డెమోక్రసీ వైపు ఎవరు ఉంటారు, నియంతృత్వం వైపు ఎవరు ఎవరు ఉంటారు, కాన్స్టిట్యూషన్ సేవ్ చేసే వైపు ఎవరు ఉంటారు, కాన్స్టిట్యూషన్ విధ్వంసం చేసే బీజేపీ ఐడియాలజీ వైపు ఎవరు ఉంటారు అనేటటువంటిది కూడా అది త్వరలోనే, ఎక్కువ టైం కూడా పడుతుంది అనుకోలేదు నేను, అది త్వరలోనే ఇవి కూడా పోలరైజేషన్ జరిగేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉంది. రైట్, మీ దగ్గరకు వస్తా వాజు రెడ్డి గారు, మీరేమంటారు? మెల్లనాయక్ గారు చెప్పారు అంటే ఇప్పుడు ఎన్నికలు అనేది టూ ఇయర్లీ డిస్కషన్, కానీ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, అలాంటి విపక్షాల పట్ల అనుసరి